वीडियो नचिते चूसेली सब्सक्राइब चेसुकोंडी मिम्मल्नी नव्विंचडं कोसम जोकर नैना अवुता बलिंचे मेक नैना अवुता మీ ఒక్కరి కోసం రేయ్ జైబే అలాగే అన్న ఆ వస్తాను బాయ్ వస్తాను అందుకే చెప్పానురా వేగా రావాలని ఏమైందిరా ఇంకా షో వేయలేదు కదా ఇంకా గంట ఉంది కదరా గుంట ఎక్కడరా ఎక్కడా గుంట కాదురా బాబు గంట గంట అంటున్నాను గుంట అంటే చాలు తెప్ప కార్చుకుంటాడు గుంట బచ్చగాడు వినిపించలేదు లేరా ఆపండ్రా బాబు మీ గోలా అక్కడ హౌస్ఫుల్ బోర్డు చూసారా మనది క్లాస్ లో బ్లాక్ బోర్డునే చూడం ఇక ఈ హౌస్ఫుల్ బోర్డునే చూస్తాం వేగంగా వచ్చినా కూడా మనకి దొరకట్లేదురా టికెట్లు చీ మరి అంత ఈజీ అనుకున్నావా అక్కడ ప్రభాస్ సినిమాలకే బాస్ ఆయన క్రేజీ వేరు అవునరా రోజులు పెరిగే కొద్దీ రద్దీ మరీ పెరుగుతుందే గాని తగ్గడమే లేదు అన్న సినిమా టికెట్లు సాధించాలంటే నాన్న చేత తన్నలు తిన్నంత ఈజీ కాదు మీకి దండంరా బాబు సినిమాకి టికెట్లు దొరకలేదని బాధపడకుండా అలాగ మీ గోల ఏం చేద్దాంరా మరి ఎలాగైనా సరే సినిమా చూడాలరా మీ ఇంట్లో చూసుకోరా జోక్ మాయలు జోక్ ఇలాంటి జోక్లకి నాకు మంటెక్కిపోతాయి సరే గాని పద ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దాం వద్దురా ఇక్కడే పడుకొని టికెట్స్ ఇచ్చే టైంకి లేద్దాం నేను సరదా సరదాకి నెత్తి పగలగొట్టునోడ్ని నువ్వు జోకులేస్తున్నావు చూసుకో మళ్ళా వద్దులేరా బాబు పదండి వెళ్ళిపోదాం రే ఆ రాజుగాని పిలవకుండా రేపు మనం సినిమాకి వెళ్ళిపోదాం రాజుగారు కాల్ చేస్తున్నాడు ఎవడైనా స్టేటస్ పెట్టాడా ఏంటి స్టేటస్ పెట్టలేదురా కానీ ఇన్స్టా స్టోరీ పెట్టాను ఒరే ఎంత పని చేసావురా వాడితో మనం ఇక పడలేంరా బాబు అయినా వాడికి భయపడేదేంట్రా మనది ఇష్టం అది కాదురా బాబు వాడు మొగుడి మీద పిల్లం అలిగినట్టు అలుగుతాడురా అయితే ఓ పని చేద్దాంరా ఇటు నుంచి ఇటే క్రికెట్ కి వెళ్ళిపోదాం మళ్ళీ రేపు కలుద్దాం అప్పుడు అంతా మర్చిపోతాడు The next day. నాలుగు టికెట్లు ఇవ్వండి మనిషికి ఒక టికెటే బాబు నేను మనిషిని కానిలే ఇవ్వు ఓహో అలాగైతే పర్వాలేదు అయినా చూస్తేనే అర్థమవుతుందిలే సార్ సినిమా ఎలా ఉంది సార్ మీరు ఎన్నిసార్లు చూశారు నాలుగు సార్లు ఈ రోజు నాలుగు షోలు చూసా నాలుగు సార్ల ప్రభాస్ అంటే ఎంత ఇష్టమా కాదు కోపం ప్రభాస్ అంటే కోపమా కాదు ప్రభాస్ అంటే ప్రాణం మరి కోపం అన్నారు మా ఫ్రెండ్స్ అంటే కోపం అదేంటి మరి ఈ సినిమా ఫ్రెండ్స్ కోసమే కదా అందుకే నా ఫ్రెండ్స్ అంటే కూడా నాకు ప్రాణం ఇంత మంచి ఫ్రెండ్షిప్ సినిమా చూసా చాలా బాగుంది ఐ లవ్ మై ఫ్రెండ్స్ ఈడెవడో ఆర్జీవి లాంటి మరొక వింత జీవిలా ఉన్నాడు ఒక్క ముక్క అర్థం కాలే నేను ఉద్యోగం మానేస్తున్నాను గుడ్ బై టు స్టూడియో ఏం మాట్లాడుతున్నావు చిచి ఆడి చెప్పు నాకు వచ్చిందేంటి ఓవర్ టు స్టూడియో నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా నీ ఒక్కడి కోసం ఎక్కడికి వెళ్ళావురా సలార్ క్లాస్ కి చిచి 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 కంప్యూటర్ క్లాస్ కి నాన్న ఎన్ని షోలు చదివావు నాలుగు షోలు చిచి చిచి నాలుగు పిరియడ్లు
ఓహో నా జోబులో డబ్బులు ఎవడో దొబ్బేశారా. అమ్మడి అమ్మ, ఏదో ఒకటి చేసి మా నాన్నని డైవర్ట్ చేయాలి, లేకపోతే నన్ను వంగబెట్టి గుద్దేస్తాడు. ఎవడ్ నాన్న మీ జేబులో డబ్బులు దొబ్బేసింది? అయినా మీద ఈగ వాలిన ఢిల్లీనైనా తగలబెట్టేస్తాను, లేకపోతే మన ఇంటినైనా తగలేస్తాను. నేను నిన్ను తగలేస్తానరా. ఎరా వరదరాజు అన్నారు. ఆడేవాడరా బుడదరాజు. నువ్వేరా వరదరాజు అన్నారు. నేను దేవానిరా. దేవా కాదు, గోవా కాదు, నువ్వు ఎక్కడున్నావురా? నేనైతే ప్రస్తుతానికి కాన్సార్లో ఉన్నానరా. అదెక్కడుందిరా? కాంతార వాళ్ళ పక్క సంద ఏంటి? లేదు, అది మనం కలిసి తిరిగిన సామ్రాజ్యం. అసలు ఇది తిన్నంగా మాట్లాడితేనే అర్థమవ్వదు, ఏదేదో మాట్లాడుతున్నాడు. సరే కానీ ఎక్కడున్నావురా? ఇక్కడే ఇంటి దగ్గరే ఉన్నాను. సరే ఇంటి దగ్గరికే వస్తానులే, అక్కడే ఉండు. సరే మిత్రమా, నీ పిలుపు కోసం తలుపులు తీసే ఉంచుతాను. ఏమే, నాకు ఒక మంచి ఆమ్లెట్ వేసి తీసుకొని రావే. అలాగే అండి. రాజు వదిలేయ్ రా, వదిలేయ్. పెనం పుల్లకే అలారిచావా భాగ్యం? ఎందుకు అలారిచావు? అరిచావు కాదు, అది చావు. వాడు పట్టుకున్న పుల్లతో ఆమ్లెట్ వేస్తే మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా మీకు పట్టుకున్న విరోచనాలు ఆగవు, అందుకే అలా అరిచా. చాలా తెలివిగా రక్షించావు భాగ్యం. నీ మేలుకి ఎన్ని వేలు ఇవ్వను భాగ్యం? ఒక 3000 ఇవ్వండి, కొత్త చీర కొనుక్కుంటాను. చిన్నది పొగిడితే చాలు, పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటావు భాగ్యం. మీరే అన్నారు కదండి మేలు వేలు అని. మాట వరస కన్నానే తల్లి. మీ వరస నాకు తెలిసి కూడా అడిగా చూడండి, నా చెప్పుతో మిమ్మల్ని కొట్టాలి. అలారా దారికి. అయినా నీ చెప్పుతో నువ్వే కదా కొట్టుకోవాలి, సామెత తప్పు చెప్పావు భాగ్యం. ఓ అవునా, సారీ అండి. నిజంగా అంటే గుండె ఆగిపోదు. వీధిలో కుక్కలు ఎక్కువైపోయాయి. అవునరా, అవి ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి నాన్న? ఆ వచ్చేది వీధి కుక్కలు కాదరా, ఊరు మీద పడి తిరిగే ఊర కుక్కలు, మీ ఫ్రెండ్స్ కుక్కలు. రారా బాబు బేగా. రే రాజు, వెళ్ళడానికి వీల్లేదు. అంకుల్ గారు, చిన్న సమస్య, వీడియో వచ్చి సాల్వ్ చేయాలి. వీడిని ఫాలో అయితే సమస్యలు వస్తాయి, అలాంటిది వీడే సాల్వ్ చేయాలంటున్నావంటే వెళ్ళరా రాజు. థ్యాంక్స్ నాన్న, నన్ను విజయమస్తు అని ఆశీర్వదించండి. వెళ్ళి వేగంగా రాలేదంటే విజయోస్తు కాదు, నీ కాళ్ళు విరిచేస్తూ. అలాగే నాన్న. అయినా 25 ఏళ్ల తర్వాత నా దగ్గరకు వచ్చావా? 25 ఏళ్ళేంట్రా, నీకు ఫోన్ చేసి 25 నిమిషాలు కూడా అవ్వలేదు. ఏం జరిగింది వరదరాజు అన్నారు? వాడేవడ్రా వరదరాజు, మీ పక్కింటి ఆయన ఏంటి? అరే రాకీ, వీడి వాలకం చూస్తుంటే సలార్ సినిమా చూసి అలాగే మాట్లాడుతున్నాడరా. అది కాదరా, నేను దేవా, నువ్వు వరదరాజు అన్నారు, అంతే. సరే దేవా, చెప్పేది విను. చెప్పు వరదా. నీకోసం బలైన అవుతా, బాహుబలైన అవుతా, నీకోసం, నీ ఒక్కడి కోసం. మమ్మల్ని బలి చేయకరా బాబు, అదే చాలు. ఏం లేదురా, మేమంతా ఊరికి దూరంగా ఉండే ప్రాంతంలో క్రికెట్ ఆడుకుని తిరిగి వస్తున్నాం. అప్పుడు దాహం వేసిందని ఒక జ్యూస్ షాప్ లో ఒక్కోడు 2 జ్యూసులు తాగాం. జ్యూసులు తాగాక అర్థమైంది డబ్బులు లేవని. అప్పుడు ఎవడెవడి దగ్గర ఎంతెంత ఉన్నాయని లెక్కేస్తే 23 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ ఒక్కో జ్యూస్ 25 రూపాయలు. అప్పుడు ఆ జ్యూస్ వాడికి డబ్బులు ఎగ్గొట్టాలని, జ్యూస్ ఏం బాగోలేదు దానికి ఇంత రేటా అని అంటే, ఆ షాప్ వాడు దీనికంటే మంచి జ్యూస్ తక్కువ ధరకే దొరికితే నేను మీకు 10,000 బహుమానం ఇస్తా అన్నాడు. అప్పుడు నేను కూడా నీ మీద ఉన్న నమ్మకంతో నా వేలుకున్న ఉంగరాన్ని విసిరి, మా రాజుగాడు వస్తాడు, మంచి జ్యూస్ తాగిస్తాడు, బహుమానం గెలుస్తాడు, నా ఉంగరాన్ని నాకు దక్కేలా చేస్తాడు అని పెద్ద మంగమ్మ శపథం చేశాను. ఏంట్రా సైలెన్సర్ వీకా? కాదు, ఫ్రెండ్స్ వీక్నెస్. సరే నీకు సమస్య అంటే నేను సమాధిలో ఉన్నా వస్తానరా. ఇలాంటి సంపు బాబు కంపు డైలాగులు వద్దు. సరే సరే పద పద పద, బెట్టుకు లేట్ అవుతుంది.
అవును మనం గెలవాలంటే ఏం చేయాలరా? అదేరా, మనం చేసిన ఫ్రూట్ జ్యూస్ కి ఓటింగ్ పెడతారు. మన దగ్గరికి వచ్చిన కస్టమర్లు నచ్చింది నచ్చంది ఓట్ బాక్స్ లో ఓటు వేసి చెప్తారు. అదేరా సీజ్ ఫైర్ లాగా జ్యూస్ ఫైర్ అన్నమాట. అంటే మన కాన్సారా ఎరుపెక్కాలా? అంటే మనం జ్యూసు రక్తంతో చేయాలా ఏంటి? అంటే వాడి ప్రకారం మనం చేసే జ్యూస్ ఎర్రగా ఉండాలని. పిచ్చోడేరా ఈ పట్టి వచ్చాడే తలకి కన్నం పెట్టి అమ్మ తోడు అయ్య చేతిల తన్నులు తింటాడే సిగ్గు శరమే లేనివాడు మంచి చెడ్డ తెలియనోడు ఒకడు పిత్తు ఒకడు కంపు వెరసి కంపు ప్రళయాలే వీరు ఒకడు స్టఫ్ ఒకడు కలిసి కదిలితే మందు బానిసలే ఒకడు కారం ఒకడు ఉప్పు కలిసితేనే పెద్ద తప్పు ఒకరినొకరు తిట్టుకుంటూ మెచ్చుకుంటూ మెలిగిన స్నేహమే ఇదిలే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలే. బలైన అవుతా అన్నో బాహుబలి అయినా అవుతా అన్నో ఆఖరికి మమ్మల్ని బలి పశువుల్ని చేసావు కదరా. సారీరా,